నవరసాలలో ఒక రసం శృంగారం. మనిషి అంతర్గత సమ్మేళనం శృంగారం. మనిషి జీవన ప్రమాణంలో అధిక ప్రాధాన్యం కలిగినది శృంగారం. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి స్త్రీ పురుషుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో శృంగారం పట్ల వారికి ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. లైంగిక సంతృప్తి విషయంలో ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రవర్తన ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో శృంగార ఆసక్తి ఒక్కోలా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవలే అమెరికా పరిశోధకులు స్త్రీ లైంగిక సంతృప్తిపై అధ్యయనం జరిపారు. మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ దక్షతను చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్కాట్లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళితో వారి అభిప్రాయాలను రాబట్టారు. వాటిలో శృంగార ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలు అందులో ఉన్నాయి. పరిశోధనలోని అంశాల ప్రకారం పెద్ద పెద్ద అంగాలతో నడుము తిప్పుతూ నడిచేవారు శృంగారంపై అమిత ఆసక్తి కలిగి ఉంటారని తేలింది. సరిగ్గా సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మహిళ శరీర సౌష్టవం వారిలో లైంగిక అవయవాల పటిష్టత దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలు వెల్లడైంది. మొద్దు బారిపోయిన కండరాలకు లైంగిక వాంఛలకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి కండరాలు ఉన్నవారిలో శృంగార వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న స్త్రీలలో శృంగార వాంఛ అధికమని, అది వారి నడకపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అదే స్థాయిలో తన జీవిత భాగస్వామిలో లైంగిక కోరికలు ఉన్నప్పుడే అది బయటపడుతుందని సెలవిచ్చారు. చాలా మంది స్త్రీలు శృంగార ఆసక్తిని వారి శరీర సిగ్నల్స్ ద్వారానే తెలియజేస్తారట. చాలా మంది స్త్రీలలో శృంగారంపై ఆసక్తి లేకపోవడానికి కారణం, మరోవైపు చాలా మంది మహిళలు శృంగార ఆసక్తిని బహిరంగంగా మాట్లాడడానికి వారు సంకోచిస్తారని పరిశోధనల్లో తేలింది. శృంగార విషయంలో వారు అలాంటి ధోరణిని కలిగి ఉండడానికి గల కారణాలను కూడా పరిశోధకులు వెల్లడించారు. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే శృంగారం అనే పదంపై వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. దీంతో శృంగారంపై చర్చించడానికి కొంత ఏహ్య భావాన్ని చూపుతుంటారు. శృంగారం అనేది తప్పు అనే భావన వారిలో ఉంటుంది. కొందరు అమ్మాయిలు చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు కారణంగా శృంగార చర్యపై కొంత వ్యతిరేక భావనను కలిగి ఉంటారు. దీంతో వివాహం అనంతరం భర్తతో కలిసి ఏకాంతంగా గడపడానికి ఆసక్తి చూపించరు. స్త్రీలలో శృంగార అసంతృప్తికి కారణం కొందరు మహిళలు శృంగార సమయంలో కలిగే లోలోన భయం కారణంగా శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. లైంగిక పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అసౌకర్యంగా ఉండటం చికాకు వల్ల కూడా శృంగార అసంతృప్తికి కారణమవుతుంది. లైంగిక చర్యలో స్రావాలు విడుదల కానప్పుడు కూడా శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. అనారోగ్య కారణాలతో కూడా వారిలో లైంగిక తృప్తి ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు వైద్యులతో కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.